పదార్థాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది హేమయ్య. ముందుగా ఆ వంటకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ కూర రాజ్మా, బొబ్బర్లు, వీటిని అలసందలని కూడా అంటారు. రాజ్మా బొబ్బర్లు కలిపి నా కూర చేస్తున్నాను. ఈ కూర చపాతీ, పూరి, జీరా రైస్, ప్లెయిన్ రైస్ దేనికైనా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు చపాతీ కానీ పూరి కానీ చేస్తాను. ఇవి నిన్న రాత్రి నానబెట్టాను రాజ్మా, ఇవి బొబ్బర్లు పొద్దున్న నానబెట్టాను. ఇవి ఒక చిన్న గ్లాసులు, ఇవి ఒక గ్లాసున్నర. వీటికి కావాల్సిన వస్తువులు చూద్దాం. మసాలా కోసం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు అనేవి ఎవరికి వాళ్ళు రుచికి తగినట్టు వేసుకోండి. ఇవన్నీ వేయించుకున్నప్పుడు కొంచెం ఇంగు కూడా వేస్తాను. ముందుగా ఉడకబెట్టుకుందాం. నేను ఏం చేస్తున్నానంటే రాజ్మా ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి, ఎక్కువ తొందరగా ఉడకదు కాబట్టి ముందు వాటిని ఉడికిస్తున్నాను. బాగా కొద్దిసేపు ఉడికాక అప్పుడు బొబ్బర్లు వేద్దాం అనుకుంటున్నాను. మసాలా వేయించుకుంటాను. ముందుగా శనగపప్పు, ఇవి కొంచెం విడివిడిగా వేయించుకుంటే మంచిదే, కాకపోతే నిలవ ఉంచిన ఇప్పుడే వాడేస్తాను కాబట్టి నేను అన్నీ ఒకేసారి వేస్తున్నాను. అలాగే ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కారం వేరండి. పచ్చిమిరపకాయ నుంచే అంటే ఎండుమిరపకాయ కూడా వచ్చినా సరే ఎండుమిరపకాయ రుచి వేరు, పచ్చిమిరపకాయ రుచి వేరు. ఇవి వేరు, ఇవి వేస్తే టేస్ట్తో పాటు కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. కొంచెం ఒక నాలుగు వేసాను కారం. కావాలంటే ఒక నూనె చుక్క వేసుకునైనా వేయించవచ్చు. నేను వేయలేదు, పొడిగానే వేస్తున్నాను, రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. టమాటా పులుపు చాలా అనుకున్న వాళ్ళు చిన్న చింతపండు వేసుకోవచ్చండి. కాకపోతే నేను చింతపండు వేయట్లేదు, కొంత ఉడుకు పట్టే కాబట్టి ఈ బొబ్బర్లు వేస్తున్నాను. ముందే కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ గింజలకు సరిగా పట్టదని. బాగా మెత్తగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే ఈ శనగపప్పు పప్పులు వేయించుకున్నప్పుడే మసాలా సామాన్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనేం చేస్తానంటే నా దగ్గర చేసిన మసాలా ఉంది, అది లాస్ట్లో వేస్తాను. కుక్కర్ మూత పెట్టుకొని ఇన్ని విజిల్స్ అయితే నేనైతే చెప్పనండి, అదేం మెత్త ఎప్పుడు మెత్తబడుతుంది అన్నది మన అందరికీ కొంచెం అనుభవంతో తెలిసే ఉంటుంది కదా. ఇందులో ఏమీ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఏమీ వాడట్లేదు. లాస్ట్లో కూర అయిపోయాక కొంచెం కొత్తిమీర చల్లుతాను. అంత ఫ్రెష్ది అయితే లేదు నా దగ్గర, కానీ ఉన్నది వేస్తాను. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి లేకుండా రుచిగా చేసుకోవడం చాలా మంది చేసుకుంటారు అనుకోండి, మా స్పెషాలిటీ అండి. మేము వైజాగ్లో ఒక ఇంట్లో అద్దుకున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ గారు అనేవారు, హేమ గారు ఉల్లిపాయ లేకుండా కూర ఎలా చేస్తారో చూడాలి అని. నేను అనేదాన్ని, అండి మీకు ఉల్లిపాయ వేస్తే ఒకటే రుచి అండి, కానీ మేము ఒకే కూరగాయని చాలా రకాలుగా వండుతాము అని. అలాగే నేను ఉల్లిపాయని వాడమని కాదు, మేము వాడతాము కానీ అన్నింటిలో వాడము. కిచెన్లో కత్తిరి ఉంచుకుంటే పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు, కొత్తిమీర కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మన అంచనాకు తగినట్టు నూనె వేసుకుని, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేను నూనె వేసాను. ఇట్లా ఈ తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది కుర్మాలా చేస్తున్నాను కాబట్టి నేను పోక్సామని నేను వేయట్లేదు. మెత్తబడిపోయింది గింజ, బాగుంది. కొంచెం పసుపు, మసాలా వేయించేటప్పుడు ఇంగు వేసాను కానీ మళ్ళీ ఇందులో కొంచెం ఇంగు వేస్తున్నాను. కొంచెం ఇలాగా గరిటెలు ఇలా అనేస్తున్నాను, కొంచెం టెక్స్చర్ బాగుంటుందని. నేను ఏ వంట అయినా సిమ్లోనే చేస్తాను, అసలు నిజానికి అప్పుడే రుచి అండి వంటకి. అందరూ 2 నిమిషాల్లో అయిపోతుంది, 3 నిమిషాల్లో అయిపోతుంది అంటారు, కానీ అది అసలు పద్ధతే కాదండి. ఏ వంట అయినా సిమ్లో అవ్వాలి, టైం తీసుకోవాలి. కుదిరితే బిజీ లైఫ్లో ఉండే వాళ్ళకి మనం ఏం చెప్పలేము అనుకోండి. టమాటాలు ఆల్మోస్ట్ మధ్యనైతే వేసేస్తున్నాను. ఇవి బాగా ఉడికి అంతా పట్టేలోపు ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ గ్రైండ్ చేసిన పేస్ట్ ఇది. ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇలా చేసి చూడండి, టెక్నిక్గా మీకు నచ్చుతుంది. ఇది నేను తయారు చేసి పెట్టుకున్న మసాలా అండి. ఈ మసాలా ఎలా తయారు చేయాలో కామెంట్స్లో పెడతాను, తప్పకుండా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. మా పిల్లలు ఏం తిన్నా అందులో ప్రోటీన్ ఉండాలంటారు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలంటారు. ఇదిగో మన ప్రోటీన్ రిచ్
రాజ్మా బొబ్బర్ల కూర. మీరు లైక్ చేసుకొని నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్తానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి ఒకటి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ.